ఒకప్పుడు విదేశాల్లోనే కనిపించిన డ్రాగన్ ఫ్రూట్ నేడు తెలంగాణలోనూ విరగపండుతోంది. మార్కెట్లో మంచి గిరాకీతో పాటు పుష్కలమైన విటమిన్లు ఉండడంతో ఈ పంటలను పండించేందుకు చాలామంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. రైతులు సంప్రదాయ పంటలను వదిలేసి కొత్త సాగుకు బాటలు వేస్తున్నారు. గతంలో వేసిన పంటల కంటే ఎక్కువ వచ్చే వాటిపై మక్కువ చూపిస్తున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. అందులో భాగంగానే 20 ఏళ్లుగా డ్రాగన్ ఫ్రూట్స్ సాగుతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఎందుకు పనికిరాని బంజరు భూముల్లో బంగారం పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు? రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన వనపల్లి శ్రీనివాస్ రెడ్డి సొంత పెట్టుబడితో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి మరీ ఈ పంట సాగు వైపు మళ్లారాయన. ఒక్కరితో ప్రారంభమైన ఈ పంట సాగు ఇప్పుడు చాలా మందికి చేరింది. 3 ఎకరాలతో ప్రారంభమైన సాగు ఇప్పుడు 100 ఎకరాలకు చేరింది. మొదట్లో ఎన్నో పరిశోధనలు మెళకువలు తెలుసుకుని ఆ పంటను సాగు చేశారు. సాగులో వినూత్న ప్రయత్నాలు చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇతర రైతులకు లాభాల బాట చూపిస్తున్నారు. 2000 నుండి 2006 మధ్య ఉన్నటువంటి పీరియడ్ మా అందరు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి కన్సిక్యూటివ్ డ్రాట్స్ వచ్చినాయి. కరువు అప్పుడు వర్షాలు లేవు, కాలాలు కాలేదు, రైతులంతా నిస్సహాయ పరిస్థితి. చిన్న రైతులందరూ కూడా తెచ్చిన అప్పులు కట్టలేక కొత్త పంటలు మళ్ళా సీజన్ వస్తే వేయాలంటే పెట్టుబడి తేలేక ఒకవేళ అంతో ఇంతో ఎక్కడన్నా దబ్బున వడ్డీకి తీసుకొచ్చి చేసిన మరి సంవత్సరం కూడా కాలం కాకపోవడం నిరాశ నిస్పృహలతోని చాలామంది నెగిటివ్ ఆలోచనలతోని తను చాలిచ్చినటువంటి సంఘటనలు అనేకంగా ఉండే. ఒకచోట 3 ఎకరాల్లో మరోచోట ఎత్తైన గుట్టల నడుమ 10 ఎకరాల విస్తీర్ణంలో డ్రాగన్ పంటను సాగు చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. ఒకప్పుడు ఎందుకు పనికిరాని బంజరు భూమిగా ఉండేది, దాన్ని చదును చేసి సిమెంట్ స్తంభాలు రింగులు వేసి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. బంజరు భూమిలోనూ డ్రాగన్ ఫ్రూట్ పండుతుంది అని శ్రీనివాస్ రెడ్డి నిరూపిస్తున్నారు. నేల ఎట్లా ఉండాలి అనేటువంటి ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. నేల ఇది ఏ భూమిలోనైనా వస్తుందండి, ఏ భూమిలోనైనా వస్తుంది. బంజరు భూమి అని అన్నవా వస్తుంది, రాయి రప్ప గుట్ట మీద వస్తుంది. దీనికి లేదు, ఒకటేందంటే నీళ్లు నిలవడకున్నటువంటి మడుగులల్లా కుళ్ళిపోతుంది చెట్టు. చెట్టు వస్తుంది రాక కాదు, కుళ్ళిపోతుంది. కాబట్టి నీళ్లు నిలవడనటువంటి నేలను ఎంచుకోండి. ఎర్రబిర్సు చెలకలు, మొరం సాయిల్స్, శాండీ సాయిల్స్, ఎర్రమట్టి ఉన్నటువంటిది ఏదైనా కూడా ఇంకిపోతుంది అనేది ఇది. అట్లని చెప్పి నల్ల మట్టిలో పనికిరాదా, బ్లాక్ కాటన్ సాయిల్స్లో రేగడి మట్టిలో పనికిరాదా అంటే వస్తుంది. అయితే ఆడ ఓ 10 రోజులు తుఫాన్ వచ్చి వాన పెద్దగా పడితే మడుగు నిలబడుతుంది, తొందరగా ఆరదు. కాబట్టి అటువంటి కాడ కొద్దిగా మన మెథడాలజీ మార్చాలి, పద్ధతి సాగు పద్ధతి మార్చాలి. ఎకరం విస్తీర్ణంలో ఈ పంట వేసుకోవాలంటే 5 లక్షల పెట్టుబడి అవుతుందని, 4 ఏట నుంచి ఏటా 6 లక్షల నికర ఆదాయం లభిస్తుందని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. దీనికి ఎకరాకి 5 లక్షల రూపాయలు ఇనిషియల్గా అవుతుంది. ఆ 5 లక్షల రూపాయలు దేనికి అనంటే పోల్, రింగ్, డ్రిప్, మాన్యూర్స్, ఫర్టిలైజర్ అంటే ఎరువులు, దాని మందులు, మొక్కలకు లేబర్ కాస్ట్, ఇదంతా కలిపి ఎకరాకి 5 లక్షలు ఖచ్చితంగా అవుతుంది. ఏమైనా ప్లస్ ఆర్ మైనస్ 20% 10% ఆ డీవియేషన్, స్టీల్ రేట్ పెరిగో సిమెంట్ రేట్ పెరిగితే ఆ కడీళ్ళల్లోనే కానీ మిగతా అంతా కూడా కామన్గా ఉన్నది. ఒక్కసారి ఇది పెట్టుబడి పెడితే మిగతా అంతా మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 3 ఇయర్స్ జస్ట్ వెయిట్ చేస్తే చాలు, మీకు 3rd ఇయర్ 4th ఇయర్ లోపల మీ రిటర్న్స్ మీ వచ్చేసి బ్రేక్ ఈవెన్ వచ్చేసేది, పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోతుంది. ఇది 25 to 30 ఇయర్స్ ఉండేటువంటి పంట ఇది. కాబట్టి రండి అందరు నిస్సంకోచారాన్ని నేను ధైర్యంగా చెప్తున్నా. 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం తట్టుకోగల ఈ పంట తెలంగాణ అంతటా సాగుకు అనువైందని చెబుతున్నారు. అయితే మొదట్లో కాస్త ఎక్కువ పెట్టుబడి అవసరమైనా తరువాత దాదాపు 30 ఏళ్ల పాటు రైతుకు ఆదాయం వస్తుందని శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. మీన్వైల్ గుజరాత్, కేరళ, మహారాష్ట్ర లోపల వచ్చేసినాయి చిన్న చిన్న తోటలు, ఎకరం అద్దెకరం అట్ట అట్ట హాబీకి పెట్టుకున్నటువంటిది. దీన్నే మనం పెద్దగా చేయాలనేటువంటి ఆలోచనలో డ్రాగన్ ఫ్రూట్కి ఉన్నటువంటి రేటు డాలర్స్లో కానీ, యూరోస్లో కానీ, ఇటు రియాల్స్లో కానీ
ఎటు చూసినా పాండ్స్ లో చూసినా ఎటు చూసినా ఇండియన్ కరెన్సీతో పోలిసి అవి ఎక్కడో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎట్టి పట్ల ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో అప్పుడు నేను దీన్ని ఫుల్ ప్లేజ్గా తీసుకొని ఇక్కడ 3.5 ఎకరాలు ఇక్కడ పెట్టడం తర్వాత ఇంకో 10 ఎకరాలు ఎక్స్పెండ్ చేయడం ఇట్లా జరిగింది. ఇది ఈ మొక్క ఈ ఫ్రూట్ నేను నమ్మడం మొదలుపెట్టిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి పోషక విలువలు దీనికి ఉన్నటువంటి విలువ దీని పెళ్ళిళ్ళల్లో ఆ ఫ్రూట్ స్టాల్స్ లోపల ఒక స్టేటస్ సింబల్ కింద అరిస్టోక్రాటిక్ ఫ్రూట్ కింద దీన్ని పెట్టడము పెద్ద పెద్ద వాళ్ళు దగ్గర తీయడము డ్రాగన్ ఫ్రూట్ అంటే క్రేజ్ పెరగడం దాన్ని ఒక స్టేటస్ సింబల్ కింద తీసుకొచ్చేవరకల్లా దీన్ని ఖచ్చితంగా అందరికి అందియాలనేటువంటి దృఢ నిశ్చయంతో మేము మళ్ళీ దాని తర్వాత దీన్ని పెంచేసాం. రైతులు రసాయనాల జోలికి పోకుండా జీవామృతం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటే ఖర్చు తగ్గుతుందని అంటున్నారు. మార్కెట్ లో దొరికే రసాయనాల వల్ల భూమితో పాటు ఖర్చు పెరిగి పంట నాశనం అయ్యే ఛాన్స్ ఉందని ఆయన చెప్తున్నారు. డ్రిప్ తో నీటిని అందిస్తే చాలు అని అంటున్నారు. దానికి టైం టు టైం పోషకాలు అంటే మామూలు ఎరువులే ఇవ్వాలి దానికి కావాల్సినవి. భూమిలో ఉన్న మినరల్స్ అన్ని నాచురల్ గా మన తెలంగాణ భూములలో కానీ రాయలసీమ భూములలో కానీ డ్రై ల్యాండ్స్ యూపీ రాజస్థాన్ మహారాష్ట్ర పార్ట్ కర్ణాటక పార్ట్ ఇవన్నీ కూడా సేమ్ జనరలైజ్ చేయవచ్చు. ఇట్లా 70% ఉంది భూమి కానీ మినరల్స్ అన్నీ సమానం. ఇంకా కొద్దిగా మనం కేరింగ్ ఏంటంటే మన పశువు ఎరువు 3 నెలలకు ఒక తట్ట వేస్తే సరిపోయి గొర్రెల పెంట కానీ పశువులది కానీ గేదెలది కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కోడిది కూడా ఉన్నా కూడా లేయర్స్ది కాకుండా బ్రాయిలర్స్ వేస్తే 13% నైట్రోజన్తో ఉన్నది అని అన్నారు కాబట్టి అట్లా ఆ రకంగా మనకు ఆ ఎరువులన్నీ కూడా వాడచ్చు. 3 నెలలకు తట్ట పడేస్తే ఒక గంప 10 కేజీలు వస్తుంది వేస్తే సఫిషియంట్ ఉంటుంది. ఇంకా వేరే మినరల్స్ కానీ కెమికల్స్ కానీ వాడాల్సినటువంటి అవసరం లేదు. 500 కేజీలు ఫస్ట్ ఇయర్ వస్తుందండి ఎకరాకి. సెకండ్ ఇయర్ 1.5 to 2 tons వస్తుంది. థర్డ్ ఇయర్ 3 to 4 ఫోర్త్ ఇయర్ 6 to 10 ఉంది 12 దాకా కూడా రీచ్ అవుతున్నారు. అయితే సెకండ్ ఇయరే నాకు 10 టన్లు వచ్చింది 9 టన్లు వచ్చింది అంటే ఆ ట్రాప్లో పడకండి అని శుద్ధ అబద్ధం. అది సెకండ్ ఇయర్లో వచ్చింది అది కొమ్మలు పెరగనప్పుడు పంట ఎక్కువ రాదు. కొమ్మలు మల్టిప్లై 4 సంవత్సరాల వరకు అవుతూనే ఉంటాయి. మీరు 3-4 సంవత్సరం నుండి మనకు 6 నుండి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ యాంగ్జైటీ కొద్దు 1 సంవత్సరం ఆగితే న్యాచురల్గా వస్తుంది అలా అనుకున్నంత వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ లో నీటి శాతం ఎక్కువ, విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాంతో మార్కెట్ లో ఈ గులాబీ పండుకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు మార్కెటింగ్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే మంచి ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉందని నిరూపిస్తున్నారు. మార్కెట్ మా మీదకే వెళ్ళిపోయింది. మేము గత 6-7 సంవత్సరాల నుండి వచ్చినటువంటి ఫ్రూట్ ని ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ సింపుల్ గా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లోపల చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంఓఆర్ ఆఫీస్ ఉంది, ఎండిఓ ఆఫీస్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ సంపాదించేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఫస్ట్ మీరు అలవాటు చేయండి. దాని తర్వాత మౌత్ క్యాన్వాసింగ్లోనే పోతాయి. ఇక్కడ లభ్యము, ఇక్కడ దొరుకుతుంది, ఈ తోటలో దొరుకుతుంది అనేటువంటి విషయం తెలిసేది నీ తోట దగ్గరకు వచ్చి తీసుకుపోతారు. ఇప్పుడు జనాలలో అవేర్నెస్ వచ్చింది. దీంట్లో పోషక విలువలు చాలా ఉన్నాయి, పోషకాలు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా వైరస్లను అన్నింటినీ తట్టుకొని నిలబెట్టేటువంటి శరీరాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి ఈ ఫ్రూట్ లోపల ఉందనేది అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు డ్రాగన్ ఫ్రూట్ గ్రోత్ అవుతుంది. అరటిపండులాగా, యాపిల్ లాగా, సంత్రాలాగా, బత్తాయిలాగా ప్రతి ఇంటికి పోయే రోజులు రావాలన్నా కూడా 20 ఏళ్ళు పడుతుంది. కాబట్టి దాని గురించి ఓవర్కి కాంపిటీషన్ కాదు, లేకపోతే దాని గురించి సందేహం కూడా అవసరం లేదు. అందరూ వేస్తుంటే మనదేమో రేటు తగ్గుతుందా అని. నేను 200 రూపాయలు రెడ్ పాలు పంపుతున్నా, 100 రూపాయలు అయిందనుకోండి, 6 టన్నులు వస్తే 6 లక్షల రూపాయలు తక్కువనా? 3 ఎకరాలు పెట్టినప్పుడు 18 లక్షలు వైట్ కాలర్ అంత సమానంగా లేదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్తోని సాఫ్ట్వేర్ ఆఫీసర్స్తో ఇది పోలి లేదా? దీనికి ఫుల్ టైం కూడా పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా పనిచేసుకునేటువంటిది, పార్ట్ టైమే. ఇది అంత సెన్సిటివ్ పంట కాదు ఇది. కాబట్టి దాంట్లో ఆలోచన చేయకండి. మీరు విజిట్ చేయండి, తోటలు విజిట్ చేయండి, దగ్గరికే చూడండి నీళ్ళ వాటర్ మేనేజ్మెంట్ ఏం జరుగుతుంది, ఎరువులు ఎట్లా వేస్తున్నారు, ప్రూనింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎంత దూరం పెట్టిండ్రు, కడికడికి ఎంత దూరం పెట్టిండ్రు, డ్రిప్ సిస్టమ్ ఏమి వేసారు, ఎన్ని లీటర్లు డిశ్చార్జ్ అవుతున్నాయి, ఇవన్నీ క్షుణ్ణంగా పెట్టే ముందు అధ్యయనం చేయండి. తక్కువ నీటితో బంజరు భూమిలోనూ పండించేందుకు వీలున్న గులాబీ పండును అందరూ పండించాలి అని శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. అందుకు కావలసిన సహకారం
తానిస్తానని చెబుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లోనే పండే ఈ రకం పండును మన నేలపై పండించి అభివృద్ధి చేసినందుకు గాను ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రైతు నేస్తం అవార్డు అందుకున్నారు. ముఖ్యంగా యువత ఈ రంగంలోకి రావాలని కోరుతున్నారు ఆయన. ప్రపంచం మీద చాలా వెరైటీలు ఉన్నాయనేది ఈ మధ్యన అంతా బాగా దీంట్లో యాక్టివ్గా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, నా దగ్గర ఇది ఉంది అది ఉంది అది అని అంటున్నారు. కానీ అందరూ ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఆ దాంట్లో పడకుండా ఆ ట్రాప్లో పడకుండా వెరైటీస్ ABCD లేకపోతే XYZ లేకపోతే అమెరికన్ బ్యూటీ, మెక్సికన్ బ్యూటీ, నీగ్రూ బ్యూటీ, ఆస్ట్రేలియన్ బ్యూటీ లేకపోతే పిటా, ఇవన్నీ ఏవి మాట్లాడినా ఆ ట్రాప్లో పడకండి. కంటితోని చూడండి, కలర్ బాగుంది, అందంగా ఉంది, మంచిగా మచ్చ లేకుండా పింక్ కలర్ బాగా వచ్చింది, సైజ్ 1/2 కేజీ సైజ్ 500 గ్రాములు తగ్గకుండా వచ్చింది, తినడానికి తీపి బాగుంది అని అనుకున్న తోటలకు పోయి మొక్కలు తీసుకొచ్చుకున్నాను రైతులకు నేను చెప్తా ఉన్నాను.